ఏదైతే ప్రజలు ఉండడానికి ఇల్లు కావాల్సినటువంటి అవసరం ఉందో, విద్య వైద్యం ఉందో, ఈ మూడు రంగాలలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినటువంటి మాటలు మనకు అప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. తెలంగాణ ఇతరులు దోపిడీ చేస్తే తెలంగాణ పొలిమేర దాకా తరుముతామన్నారు ఆయన. అంతేకాకుండా తెలంగాణ వాడే తెలంగాణను దోపిడీ చేస్తే ప్రాణాలతోనే తెలంగాణ గడ్డ మీద పాతరేస్తామని మరి ప్రజాకవి కాళోజీ చెప్పినటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తెలంగాణ అయితే వచ్చింది, కానీ తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పులకు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అహంకార పూరితమైనటువంటి పరిపాలన, అధికార దుర్వినియోగంతో కూడినటువంటి పరిపాలన, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఈరోజు అక్రమ లావాదేవీలు, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, మహిళలపై దాడులు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రైనేట్ మాఫియా ఈరోజు తెలంగాణను పరిపాలిస్తా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్లీ హామీ ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు మళ్ళీ హామీ ఇచ్చారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా గులాబీ గ్రాఫిక్స్ చూపించి ఆ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక కొత్త మాటలు చెప్పి గారెడీ చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి అలవాటు కేసీఆర్ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య.